సార్ రాధేశ్యామ్ మూవీ దాదాపు 350 కోట్ల పైనే భారీ బడ్జెట్తో రూపొందించిన చిత్రం. అయితే కొంచెం మిక్స్డ్ టాక్ వల్ల మూవీకి కొంతమేరకు ఒక 100 కోట్ల వరకు నష్టాలు వచ్చాయనే టాక్ అయితే వినిపిస్తుంది. అయితే దీనికి ప్రభాస్ గారు ఆయన రెమ్యూనరేషన్లో నుంచి ప్రొడ్యూసర్స్కి 50 కోట్లు తిరిగి ఇస్తున్నారని, ఇంకా ఎంతవరకు నష్టం వచ్చింది ఏంటి అనేది ఆయన చూసుకుని నిర్మాతల్ని ఆయన ఆదుకోవడానికి ప్లాన్ చేస్తున్నారు అని చెప్పేసి అంటున్నారు. దీని మీద మీ రియాక్షన్? అంటే ఇది ఒక అంటే ప్రభాషు ఆయన మనస్తత్వాన్ని తెలిసిన వాళ్ళు ఎవరైనా దీన్ని ఎక్స్పెక్ట్ చేస్తారు. ఎందుకంటే సర్వే జన సుగుణ భగవంతు, అందరూ బాగుండాలి, అందరికి కూడా అంటే లాభాలు రావాలి, ప్రొడ్యూసర్ అనేవాడు పచ్చగా ఉండాలని కోరుకునే వ్యక్తి ప్రభాసు. అయితే ఇక్కడ ఏమైందంటే ఆ రాధాకృష్ణ మన డైరెక్టర్ ఆయన ఎక్కువ చేసుకున్న కథ, ఆయన తీసిన విధానం, ఒక అందగాడైనటువంటి ప్రభాస్ని ఆ ఫేస్ని చెడగొట్టే పద్ధతుల్లో ఫోకస్ చేయడం, ఇవన్నీ ఇక వెలిసి సినిమా మనకి దెబ్బతీసింది. అది చివరి సినిమా సాహో ఉందంటే మన తెలుగులో దెబ్బతీసినప్పుడు కూడా బాలీవుడ్లో 294 కోట్ల రూపాయలు కమ్ముడుకోవడం ఆ సినిమా గట్టెక్కింది, ఈ సినిమా కొంచెం దెబ్బతింది. ఈ నిర్ణయం తీసుకోవడం మాత్రం నిజానికి ఇట్లాంటి నిర్ణయం తీసుకుంటేనే నిర్మాత బతుకుతాడు, అయితే నిర్మాత ఎలా బతుకుతాడు? ఓకే సార్. అంటే సార్ ఇంతకుముందు మీరు చూసిన సినిమాలు కానివ్వండి, హీరోలు కానివ్వండి, ఇలా జరిగినవి అంటే రెమ్యునరేషన్లో నుంచి ఇవ్వడం, ఎప్పుడు ఏ హీరో ఎవరు స్టార్ట్ చేశారు, ఇట్లా ఎవరైనా ఉండేవాళ్ళు అసలు? రెమ్యునరేషన్లు ఇచ్చేవారు కాదండి నాగేశ్వరరావు, రామారావు కాదంటే నెక్స్ట్ సినిమాకి కాల్ షీట్లు ఇచ్చి ఆ సినిమాని హిట్ చేయించేవాళ్ళు. రామారావు గారు సినిమా పోయిందనుకోండి, ఆ పలానా సుబ్బారావు సినిమా పోయింది కదరా నీ డేట్స్ ఇస్తున్నాను, మంచి కదా ప్లాన్ చేసుకో అనేవారు అన్నమాట. కొంచెం బిజినెస్ పరంగా చూసేవాళ్ళు, ఆ సినిమా తప్పకుండా సక్సెస్ అయ్యి బిజినెస్ అయ్యేలాగా చూసుకుండేవారు అన్నమాట. ఈవెన్ దాసరి నారాయణరావు కానీ ఇటు నవయుగ ఫిలిమ్స్ పనిచేసేటువంటి అక్కినేని నాగేశ్వరరావు కానీ వీళ్ళు ఇలా చేసేవారు అన్నమాట. అంటే ఆ సినిమాకి డేట్స్ ఇచ్చి సినిమాలో లాభాలు వచ్చి ఆ లాభాలు ప్రొడ్యూసర్ని నిలబెట్టేలా చేసుకునేవారు. అంతేగాని డబ్బులు ఇచ్చేవాళ్ళు ఎవరు లేరు. మొట్టమొదటిసారిగా డబ్బులు ఇచ్చిన వ్యక్తి ఎవరైనా ఉన్నారంటే అది రజనీకాంత్. రజనీకాంత్ సినిమాకి డబ్బులు ఏదైనా లాస్ వచ్చినట్టు లాస్ వచ్చిన డబ్బులు ఇచ్చారు. అలాగే నరసింహుడు అనే సినిమాకి ఏదో మన ఫస్ట్ చెంగళ వెంకట్రావు అని చెప్పేసి ఆయన విశాఖపట్నం ఆయన ప్రొడ్యూసర్ సినిమా తీశాడు, ఆయన ఇక్కడ హుస్సేన్ సాగర్లో దూకేశాడు ట్యాంక్ బండ్ నుంచి. అప్పుడు మన ఎవరు తారక్ ఒక 6 కోట్లు 8 కోట్లు ఇచ్చాడు, అదో చరిత్ర, ఇంకెవరు ఇవ్వలేదు కానీ తారక్ ఇచ్చాడు. అలాగా ఉన్న వాళ్ళల్లో మిగతా ప్రొడ్యూసర్లు అందరికీ మీ ప్రొడ్యూసర్లకి ఆర్టిస్టులు సినిమా చేసి పెట్టారు, సినిమా చేసి పెట్టారు. అలాగే జగపతి బాబు కూడా నిర్మాత నష్టపోతే కొంచెం షేర్ చేసుకునేవాడు అనే మాటలు విన్నాం, లోపాయికారంగా అంటే రెమ్యూనరేషన్ షేర్ చేసుకునేవాడు అనే మాట మాత్రం విన్నాం. అదే శ్రీకాంత్ కూడా అలాగే చేసేవాడు అన్నమాట. ఒక 10 లక్షలు ఇవ్వాలనుకోండి, ఆ 10 లక్షలు వదిలేసుకోవడమే, అలాంటి షేర్ చేసుకునేవాడు. 5 లక్షలు ఇవ్వాలనుకోండి, 5 లక్షలు ఇవ్వద్దని చెప్పేవాడు. ఓకే సార్. అంటే హీరోలు ఇలా నష్టాలు వచ్చినప్పుడు రెమ్యునరేషన్లో నుంచి తీసివ్వడం వల్ల రెమ్యునరేషన్లో తగ్గించుకునేవాళ్ళు, పెద్దవాళ్ళు అయితే వెళ్ళి మళ్ళీ వెను వెంటనే శోభన బాబు కృష్ణ వీళ్ళందరూ వెను వెంటనే డేట్స్ ఇచ్చేవాళ్ళు. సో దీనివల్ల ఇంకా మంచి సినిమాలు చేయడానికి ప్రొడ్యూసర్స్ ముందుకు రావడం కానీ ఆ హీరోస్తో సో వాళ్ళకి ర్యాప్ కానీ అంతా అంటే డేట్స్ ఇస్తే ఫైనాన్స్ వస్తుంది కదా. ఫైనాన్స్ సినిమా చేసినట్టయితే హీరో ఇంట్రెస్ట్ ఫిల్మ్స్ అంటే బిజినెస్ బాగా జరుగుతుంది కదా. అందువల్ల ఆ రోజుల్లో హీరో కృష్ణ సంవత్సరానికి 28 సినిమాలు యాక్ట్ చేసేవాడు. 28 సినిమాలు యాక్ట్ చేసేవాడు అంటే ఎంత బిజీగా ఉండాలి అంటే ఆయనే ప్రొడ్యూసర్లు తీసుకొచ్చేవాడు, ప్రొడ్యూసర్లకి ఆయనే డేట్స్ ఇచ్చేవాడు, మిగతా ఆర్టిస్టులు ఎస్వి వెంకన్న బాబు అని ఉండేవాడు.
ఆయన డేట్స్ ఇస్తే మిగతా టీముని సెట్ చేసి సినిమా ఎప్పుడు ప్రారంభమో చెప్పేవాడు. ఆ ప్రారంభం రోజున ప్రారంభం అయిపోయేది అన్నమాట. అలాగా అటు రాత్రి పౌరులు ఎక్కడ ఆ టీ నగర్ అది నిద్రపోయేదా ఎవరు అలాగా వస్తే ప్రొడక్షన్ బాయ్స్ రావడం, ప్రొడక్షన్ ఆ చెట్లు రావడం, కన్ను పండుగ ఉండేది టీ నగర్ అంతా నా రోడ్ అంతా ఈ సినిమాతో. ఓకే సార్. అదే సార్, ఇప్పుడు హీరోలు అట్లా రెమ్యునరేషన్ వెనక్కి ఇవ్వడం వల్ల కొన్ని నష్టం వచ్చినప్పుడు ప్రొడ్యూసర్స్ అట్లా ఆదుకోవడం వల్ల వాళ్ళు ఇంకొంచెం మంచి సినిమాలు ఇంకా చేద్దాం వీళ్ళతో అని ముందుకు రావడం నిలబడ్డ భార్యవర్తలు పిల్లా పాపలతో నిలబడతారు కదా ప్రొడ్యూసరు. వాళ్ళైతే ఇప్పుడు ప్రొడ్యూసర్ని ఆదుకోకపోతే ఏమైపోతాడు, ఆత్మహత్య చేసుకోవాలి. అలాగే ఆదుకోలేని ఎవరైనా పొరపాటున ఆదుకోలేదంటే ఆత్మహత్య చేసుకున్న ప్రొడ్యూసర్లు చాలా మంది ఉన్నారు.